జగన్కు జైకొట్టనున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు పరిస్థితి ఎలాగైనా మారొచ్చు నేడు భుజం భుజం రాసుకుని తిరిగిన వాళ్ళు తెల్లవారేసరికి సొంత పార్టీలు పెట్టుకుని పోటీ చేసుకున్న సందర్భాలు దేశ రాజకీయాల్లో కొత్త కాదు ఇప్పుడు ఇదే వాతావరణం ఏపీలోనూ చోటు చేసుకుంది తాత పెట్టిన పార్టీ అంటూ టీడీపీ తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ అదే పార్టీని దెబ్బకొట్టేందుకు వైసీపీ అధినేత జగన్ వేసిన స్కెచ్ను అమలు చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ జెండా ఎగరవేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే అక్కడ బలంగా ఉన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును దెబ్బతీయడం వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించడం అంటే మామూలు విషయం కాదు ఈ నేపథ్యంలోనే జగన్ ఓ అద్భుతమైన ఐడియా వేసినట్లు తెలుస్తోంది సాదాసీదా నేతలను అక్కడ నుంచి నిలబెడితే పని జరగదని తెలుసుకుని జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావును అక్కడ నుంచి బరిలో దింపాలని నిర్ణయించుకున్నారట ఇలా అయితేనే చిలకలూరిపేట వైసీపీ ఖాతాలో పడడం చంద్రబాబుకు దెబ్బ తగలడం రెండూ జరుగుతాయని జగన్ స్కెచ్ గీశారట ప్రస్తుతం ఈ విషయం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది మంత్రి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మారింది పత్తి వ్యాపారిగా రాజకీయాల్లోకి వచ్చిన పుల్లారావు తొలిసారి 1999లో భారీ మెజార్టీతో గెలుపొందారు 2004లో కేవలం 212 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన 2009 ఎన్నికల్లో 19,000 మెజారిటీతో గెలిచారు 2014లోనూ ఆయన 10,684 ఓట్ల తేడాతో గెలుపొంది చంద్రబాబు మంత్రివర్గంలో కీలకమైన శాఖలను నిర్వహిస్తున్నారు గత 20 ఏళ్లుగా నియోజకవర్గంలో మరో నాయకుడు ఎదగకుండా చక్రం తిప్పుతూ నియోజకవర్గాన్ని పార్టీకి కంచుకోటగా మార్చారు పుల్లారావు దీంతో ఇప్పుడు ఈ నియోజకవర్గంలో గెలుపొందాలంటే ఆషామాషీ కాదని ప్రత్యర్థులు భావిస్తున్నారు అయితే మంత్రి పుల్లారావు బాధ్యతల్లో కుటుంబ సభ్యుల పెత్తనం జోక్యం అధికారులతో మంత్రి బంధువులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతోంది అయినా నియోజకవర్గ స్థాయిలో వారి జోక్యంతోనే తమకు పనులవుతున్నాయని మెజార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మంత్రి పుల్లారావును ఓడించాలంటే నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మర్రి శేఖర్ వల్ల కాదని జగన్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో కొత్త అభ్యర్థిని వెతికి పోటీకి దింపితే బాగుంటుందని జగన్ ఆలోచిస్తున్నారట దీనిలో భాగంగా సీనియర్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావును రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నారట ఆయన పోటీపై ఇప్పటికే ప్రాథమికంగా చర్చించారట దీనికి నార్నే కూడా సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే ఆయన గుంటూరు పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారు అయితే ఆఖరి నిమిషంలో ఆ ప్రతిపాదన పక్కకు పోయింది ఇక ఇప్పుడు జగన్కు నార్నేపై దృష్టి పడింది నార్నే రంగంలోకి దిగితే చిలకలూరిపేట రాజకీయాల్లో భారీ మార్పులు వస్తాయని వైసీపీ జెండా ఎగురుతుందని భావిస్తున్నారట చిలకలూరిపేటలో నార్నే పోటీ చేస్తే ఆయన అల్లుడు ఎన్టీఆర్ ఇంటర్నల్ సపోర్ట్ కూడా ఉండనే ఉంటుందని వైసీపీ భావిస్తోంది మొత్తానికి రానున్న ఎన్నికల్లో చిలకలూరిపేట రాజకీయాలు ఆసక్తిగా మారే పరిణామాలు మాత్రం కనిపిస్తున్నాయి